సమగ్ర శిక్ష వారి ఆన్లైన్ తరగతులకు స్వాగతం సుస్వాగతం నా పేరు బి నిర్మల తెలుగు సిఆర్టీ కేజీబీవి ములకల చెరువు చిత్తూరు జిల్లా శుభోదయం పిల్లలు ఈరోజు మనము గురు పౌర్ణమి సందర్భంగా మన పాఠం కూడా వెన్నెలకు సంబంధించి ఈరోజు వెన్నెల పాఠాన్ని మనము చెప్పుకోబోతున్నాము అదే విధంగా ఈరోజు గురు పౌర్ణమి కూడా వ్యాస పౌర్ణమి అంటారు వ్యాస పౌర్ణమి సందర్భంగా మొట్టమొదట మనము గురువును నమస్కరించుకొని గురువును నమస్కరించుకొని తర్వాత మనం పాఠాన్ని ప్రారంభిద్దాం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుని యొక్క జన్మతిథి వ్యాసుని యొక్క జన్మతిథిని ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని గురు పరంపర అని గురు పౌర్ణిమ అని కూడా అంటారు అందరూ కూడా ఈరోజు గురు పౌర్ణిమి రోజు కానీ అందరూ సాయిబాబా గుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబాను దర్శించుకొని పూజ చేసుకొని వస్తారు కానీ యాక్చువల్గా గురి పౌర్ణిమ అంటే వ్యాసుడు జన్మించినటువంటి తిథి ఈరోజు ఆ వ్యాసుడు జన్మదినాన్నే వ్యాస పౌర్ణిమ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ అని అంటారు అంటే వ్యాస మహర్షి మన ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి రోజు ఈరోజు దానిని వ్యాస పౌర్ణిమ అనల్ల కానీ గురు పౌర్ణిమ అన్నది మనకు ఆనవాయితీగా వచ్చేసింది యాక్చువల్గా వ్యాస పౌర్ణిమ అంటారు వ్యాస భగవానుడు మనకు ఈనాడు ప్రపంచానికి అందరికీ కూడా జ్ఞాన భిక్ష పెట్టిన రోజు కాబట్టి మనవలను మనము మరోసారి గురువును స్మరిస్తూ ఒక చిన్న కథ చెప్పుకొని తర్వాత గురువు గురించి ఒక చిన్న కథ చెప్పుకొని మనం తర్వాత పాఠంలోకి వెళ్దాం నానా అందరూ కూడా వెన్నుముకు నిటారుగా పెట్టుకో కూర్చోండినా అలా సిట్ రైట్ సిట్ ఇట్ గురువు అంటే ఎవరు గురువు అంటే ఎవరు చూపుతారు అని ఒకరు అడుగుతారు ఎవరో ఒక అతను గురువు అంటే ఎవరు చూపుతారు గురువును అని చెప్పేసేసి అడిగితే గురువు అంటే ఎవరు చూపుతారు మార్గం అని ప్రశ్నిస్తే అప్పుడు ఏం చెప్తాడంటే కబీర్ ఏం చెప్తాడంటే గురువు అంటే దేవుణ్ణి చూపించాడంట దేవుడు చూపించేవాడు చూపేవారే గురువులు చూడన్నా జ్ఞానం నడుస్తున్నప్పుడు ఎవరైనా చూశారా మీరెవరైనా అని ప్రశ్నిస్తే అప్పుడు అని అడిగితే నేను చూశాను అని ఎవరంటారు శిష్యుడు అంటారు మీరే గురువును చూశాడని ఎవరంటారు మీరే శిష్యుడు అంటారు అనమాట ఆ రూపానికి పేరు పెట్టగలవానాయనా అని శిష్యుడిని అడుగుతారంట ఆ రూపానికి పేరు పెట్టగలవానాయనా అంటే ఆ పేరే ఆయనే నా గురువు అని శిష్యుడు సమాధానం చెప్తాడు శిష్యుడు ఆనందంగా ఆయనే నా గురువు అని సమాధానం చెప్తాడు గురువు ఎక్కడుంటాడు ఆకాశానికి భూమికి మధ్య వ్యాపించి ఉంటాడు ఆకాశానికి ఎట్లయితే వెన్నెల మొత్తం ఆకాశమంతా
ఆ విధంగా గురువు కూడా ఆకాశానికి భూమికి మధ్య వ్యాపించి ఉంటాడు అని శిష్యుడి సమాధానం. మీరే శిష్యులు, శిష్యుడి సమాధానం చెప్తాడు. అట్లా విశ్వానికి కథ, కల్పన, ఇతివృత్తం అంతా కూడా గురువే, అంతా కూడా గురువే. అటువంటి సర్వరూపాలు, సర్వశక్తులు అన్నీ కూడా గురువులోనే ఉంటాయి, అన్నీ కూడా గురువులోనే ఉంటాయి. ఆ విధంగా ఆ గురువులో ఉంటూ మనము, ఆ గురువులో ఆ విధంగా ఉంటూ, గురువు లేకుంటే, గురువు లేకుంటే గురువు లేక విద్య గుర్తుగా దొరకదు. అంటే గురువు లేకుంటే విద్య గుర్తుగా రాదు, విద్య రాదు. గురువు దగ్గరే విద్య నేర్చుకోవాలి. గురువు లేకుంటే ఎవరు చూపుతారు మార్గం, ఎవరు చూపుతారు మార్గం అని ప్రశ్నిస్తాడంట కబీరు అని ప్రశ్నిస్తాడంట కబీరు. దేవుణ్ణి చూసినవాడు, దేవుడు ఎక్కడున్నాడు, భగవంతుడు అంటే దేవుణ్ణి చూసినవాడు చూపించేవారు కూడా గురువే అని చెప్పేసి ఎవరంటారన్నానా, కబీరు దాస్ అంటాడు. కబీరు దాస్ అంటాడు అనమాట. ఆ విధంగా మానవ జీవితంలో కూడా ఓ దివ్యత్వం కానీ ప్రత్యక్షమవుతుంది, ఓ దివ్యత్వము ప్రత్యక్షమవుతుంది. ఆ దివ్య స్వరూపమే అతడి సర్వస్వము గురువే, అతడి సర్వస్వము గురువే. జీవితం అంతటా కూడా, జీవితం అంతటా కూడా గురుదేవుడి ముద్రలే ఉంటాయి. అంతర్లీనంగా అన్నింటిలోనూ ఆయనే ఉంటాడు. సర్వం నుంచే గురుత్వం కూడా సదా సాక్షాత్కరిస్తుంది అంటాడు ఓషో. ఓషో సర్వం, సర్వం నుంచే గురుత్వం కూడా సాక్షాత్కరిస్తుందని చెప్పేసి ఓషో అనేటటువంటి అతను చెప్తాడు. ఇది ఇప్పుడు మనము వ్యాసుని యొక్క జన్మతిథిని, వ్యాసుని యొక్క జన్మతిథిని ఆషాఢ పౌర్ణమిగా ప్రకటించేది బ్రహ్మాండ పురాణం. ఆషాఢ పౌర్ణమిగా ప్రకటించేది బ్రహ్మాండ పురాణం అనమాట. గురువులందరికీ ఆది గురువు ఎవరున్నానా, వేదవ్యాసుడు. వేదవ్యాసునికి ఏం పేరు ఏముంది, బాదరాయణుడు. ఏం పేరు, బాదరాయణుడు. కాబట్టి గురువులందరికీ కూడా ఆది గురువు ఎవరుంటే వేదవ్యాసుడు. వ్యాస పౌర్ణిమనే గురు పౌర్ణిమ అని కూడా అంటారు. గురుతత్వం కానీ, గురుభావం కానీ గురు పరంపరగా వ్యాసుడి నుంచే వస్తున్నాయి, వ్యాసుడి నుంచే వస్తున్నాయి. ఆ విధంగా ఆయన విష్ణుమూర్తి యొక్క మానస పుత్రుడు. విష్ణుమూర్తి యొక్క మానస పుత్రుడు ఎవరు, వేదవ్యాసుడు, వ్యాస మహర్షి. అంతటి వ్యాస భగవాను యొక్క జన్మదినం, ఆధ్యాత్మిక పర్వదినం, గురుభక్తులందరికీ కూడా గురు పౌర్ణమి ఓ పెద్ద పండుగ. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు, వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలన. ఇప్పుడు మనము పాఠం లేకొద్దాం, వెన్నెల మనము పాఠం గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. వెన్నెల, మనం వెన్నెల గురించే కాబట్టి చెప్పుకుంటుండేది పాఠము. ఇప్పుడు వెన్నెల అంటే, ఇప్పుడు పగులు ఏముంటుంది నన్న ఆకాశంలో, ఎవరుంటారు పగులు, సూర్యుడు. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ సమీరా, బాగా చెప్పినావు. అదే విధంగా నాన్న పగులేమో సూర్యకాంతి, సూర్యకిరణాలచే మనకు వెలుగును ప్రకాశింపజేస్తాడు సూర్యుడు. అదేవిధంగా సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత ఆకాశంలో ఎవరుంటారు నాన్న, కీర్తి నువ్వు చెప్పు నాన్న, ఆకాశంలో ఎవరుంటారు, చంద్రుడు. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పినావు నాన్న. చంద్రుడు ఉంటాడు ఆకాశంలో, చంద్రుడు ఉంటాడు అనమాట. ఎట్లయితే సూర్యకిరణాలతో మనకు పగలు కాంతిని సూర్యుడు ప్రకాశింపజేస్తాడో, అదేవిధంగా మనకు చంద్రుడు కూడా ఆ కిరణాల ద్వారా మనకు కాంతిని, రాత్రిలో కాంతిని ప్రకాశింపజేస్తాడు. ఇప్పుడు నాన్న చిన్నరాణి నువ్వు చెప్పు నాన్న, ఇప్పుడు ఆకాశంలో, ఇప్పుడు పౌర్ణమి, పౌర్ణమి నాటి చంద్రుడు ఆకాశంలో ఏ విధంగా ఉంటాడు చిన్నరాణి. అమ్మో చాలా చక్కగా చెప్పావు, అంటే ప్రకాశవంతంగా పాలారబోసినట్టు ఉంటాడని చెప్తోంది మన చిన్నరాణి. చిన్నరాణి బాగా చాలా తెలివైంది, చాలా చక్కటి సమాధానం చెప్తుంది. ఆకాశంలో పాలారబోసినట్టు అంటే ఏమి, పాలు ఏ విధంగా ఉంటాయన్నా, తెల్లగా ఉంటాయన్నమాట. పాలు కింద పోసినామంటే మొత్తం
పరుచుకొని తెల్లగైతుంది. ఆ విధంగా పౌర్ణమి నాటి ఆ వెన్నెలు కూడా నిండుగా ఆకాశమంతా వ్యాపించి ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక చిన్న కథ, దీనికి కూడా ఒక చంద్రుడు, ఆ పౌర్ణమి నాటి చంద్రుడు ఏ విధంగా ఉంటాడు, అమావాస్య రోజు నాటి ఆ రోజు ఏ విధంగా ఉంటాడు అనేది ఒక చిన్న కథ చెప్పుకొని మనము పాఠంలోకి వెళ్ళిపోదాం. రాత్రి మామూలుగా రాత్రి ఏ విధంగా ఉంటుంది నాన్న, చీకటిగా ఉంటుంది. రాత్రి ఏ విధంగా ఉంటుంది నందిని, చీకటిగా ఉంటుంది. పౌర్ణమి రాత్రి ఏ విధంగా ఉంటుంది, చీకటి ఉంటుందా, ఉండదు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. క్లాస్ కొట్టండి అని అందరూ కూడా, చిన్నరాణి క్లాస్ కొట్టండి. అంతటా చంద్రుడు వెలుగుతో నిండిపోతుంది. చంద్రుడి వెలుగుతో ఆకాశం అంతటా వెలుగుతో చాలా నిండిపోయి చక్కగా వెన్నెల ప్రకాశిస్తూ పలారబోసినట్టుగా ఉంటుంది. కాబట్టి జ్ఞానానికి సంకేతం కూడా వెలుగు. జ్ఞానానికి సంకేతం కూడా ఏమన్నా వెలుగు. చీకటికి అజ్ఞానానికి ఏది సంకేతము, చీకటి. జ్ఞానానికి సంకేతం వెలుగైతే అజ్ఞానానికి సంకేతం చీకటి. వెలుగు ఆపోజిట్ ఏది, వ్యతిరేక పదము, చీకటి. కాబట్టి ఒక చిన్న ఇప్పుడు ఈ కథ ఎంత చక్కగా ఉంటుందో మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి కథ. అజ్ఞానానికి చిహ్నం చంద్రుడు మనసు మీద ప్రభావం చూపుతాడు. చంద్రుడు దేని మీద ప్రభావం చూపుతాడు, మనసు మీద ప్రభావం చూపుతాడు. ఆ మనసు తెలుసుకొని ఆ మనసును తెలుసుకొని దానికి అతీతమైనటువంటి యోగ సిద్ధి కలిగిస్తాడు గురువు. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. చంద్రుడేమో మనసు మీద ప్రభావం చూపిస్తే ఆ మనసును తెలుసుకొని దానికి అతీతమైనటువంటి యోగ సిద్ధిని కలిగించేటటువంటి వాళ్ళే గురువు కలిగిస్తాడు. ఆ గురువు ఎవరు, చంద్రుడు. ఆ వెన్నెల ఏంది, జ్ఞానం. ఆ గురువు ఎవరు, చంద్రుడు. ఆ గురువే చంద్రుడు, ఆ జ్ఞానమే ఈ పలారబోసిన వెన్నెల. కాబట్టి ఎంత చక్కటి పోలిక చెప్పినాడంటే, ఆ గురువు సన్నిధిలో, ఆ గురువు గారి సన్నిధిలో శిష్యులకు సదా ఎప్పుడు ఎల్లప్పుడూ దివ్య పారవశ్యమే. అటువంటి గురువును పొందినవాడే ధన్యుడు. అటువంటి గురువును ఎవరైతే పొందుతారో వాళ్ళు నిజంగా ధన్యులు. కాబట్టి మరోసారి అందరికీ కూడా వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ శుభాకాంక్షలు చెప్పుకొని ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం నాన్న. అందరూ కూడా నిటారుగా కూర్చోండి, వెన్నెముక నిటారుగా ఉండాలన్నా. ఇప్పుడు వెన్నెల పాఠ్యభాగం. మనకు ఈ కవి పరిచయం కానీ పాఠ్యభాగం ఉద్దేశం కానీ ప్రవేశం కానీ మొదటి రెండు పద్యాలు సురుచిర తారక కుసుమ శోభి, ఈ పద్యాలను మనకు ముందు తరగతిలోనే అయిపోయినాయన, ముందు తరగతిలోనే జరిగినాయి. ఇప్పుడు మనము తర్వాత రెండు పద్యాలు, మొత్తము ఇందులో మనకు మూడు పద్యాలు ఉన్నాయన. ఆ మూడు పద్యాలు మనకు కంఠస్థం చేయవలసిన పద్యాలు, ప్రతి పదార్థానికి వచ్చేటటువంటి పదాలు. పద్యము కంఠస్థం చేసి పద్యానికి భావానికి పద్యం రాసి పదభంగం లేకుండా భావం రాయమని అడుగుతారు. అదేవిధంగా పద్యం ఇచ్చి ప్రతి పదార్థం రాయమని అడుగుతారు. నాలుగు మార్కులకు ఉంటుందన్న, 8 మార్కులకు. ఇక్కడ మనం పద్యము భావము ప్రతి పదార్థం నేర్చుకున్నామంటే మనం 8 మార్కులు ఈజీగా సంపాదించుకోవచ్చు. మీరు ఎలా ఈజీగా ఇప్పుడు పద్యాలకు ప్రతి పదార్థాలను భావం రాసి ఎంత చక్కగా ఈజీగా మీరు సంపాదించుకోవచ్చో ఇప్పుడు మీకు చక్కగా నేర్పిస్తాను. మీరందరూ కూడా చక్కగా వినండినా. దివ్య బాగా కూర్చోనన్నా, సిట్ ఇప్పుడు. ఒకసారి మనము జరిగినటువంటి లెసన్లో మనకు పాఠంలో మనం ఒకసారి కవి పరిచయాన్ని మళ్ళీ ఇంకొకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనము ఇప్పుడు నెక్స్ట్ పద్యంలోకి వెళ్దాం నాన్న. ఇప్పుడు మనకు కవిత్రయం అని చెప్పేసి, కవిత్రయం అంటే త్రయం అంటే ఏమి, ముగ్గురు. త్రయం అంటే ముగ్గురు. కవిత్రయం అంటే ముగ్గురు కవులను కవిత్రయం అంటారు. వారేనన్నా ఇక్కడ చూడండి, కవిత్రయం. కవిత్రయంలో ఆదికవి నన్నయ్య, ఆదికవి నన్నయ్య మొట్టమొదటి, ఆదికవి నన్నయ్య అందరికంటే మొట్టమొదటి వాడు. ఎన్నో శతాబ్దంలో ఉన్నాడు, 11వ శతాబ్దంలో ఉన్నాడు నన్నయ్య. అదే తర్వాత తర్వాత నన్నయ్య తర్వాత మనకు తిక్కన వచ్చేసేసి రెండవ కవి. తిక్కన వచ్చేసి కవిత్రయంలో రెండవ వాడు తిక్కన. తిక్కన వచ్చేసి ఏ శతాబ్దానికి సంబంధించి, 13వ శతాబ్దానికి సంబంధించిన వాడు, 13వ శతాబ్దానికి సంబంధించిన వాడు. నెక్స్ట్ కవిత్రయంలో మూడవ కవి ఎవరు ఉన్నాడంటే
ఎర్ర ప్రగడ ఇతన్నే ఎర్రన అంటారు ఎర్ర ప్రగడ ఏ శతాబ్దంలో ఉన్నాడంటే 14వ శతాబ్దం 14వ 14వ శతాబ్దం వాడు 14వ శతాబ్దం ప్రథమార్ధంలో మొదటి స్థానం మొదటిలో ఉన్నటువంటి ఈ ఎర్ర ప్రగడ గురించి ఇప్పుడు మనం వెన్నెల పాటి భాగాన్ని ఎవరు రచించారన్న ఎర్ర ప్రగడ వెరీ గుడ్ దివ్య భారతి చాలా చక్కగా చెప్పావు ఎర్రన ఎర్ర ప్రగడ ఇప్పుడు ఒకసారి ఈ ఎర్రన కాలం కూడా చెప్పుకున్నాం మనం ఎర్రన యొక్క తల్లిదండ్రులు ఎవరన్న పోతమాంబిక సూరనారిలు పోతమాంబిక సూరనారిలు అదే విధంగా ఎర్రన ఆస్థాన కవి ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు రాజా అంటే హద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ఆ ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఈ ఎర్రన ఎర్రన యొక్క గురువు అంటే ప్రతి ఒక్కరికి గురువు ఉంటారన్న ఇప్పుడు మీకు ఎట్లా అయితే మీరైతే గురువు దగ్గర చదువు విద్య నేర్చుకుంటున్నారో ఎర్రన కూడా ఒక దగ్గర విద్య నేర్చుకుంటారు ఆ విధంగా ఎర్రన గురువు ఎవరు అంటే శంకర స్వామి ఎర్రన గురువు ఎవరు శంకర స్వామి ఇంకా ఎర్రన కొన్ని రచనలు పుస్తకాలను రాసిన కొన్ని గ్రంథాలను రాసినాడు అవి ఏమేమి అంటే ఇప్పుడు ఎర్రన ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభారతం అదే విధంగా హరివంశం నృసింహ పురాణం రామాయణం మొదలగు రచనలు మహాభారతము రామాయణము నృసింహ పురాణము హరివంశము ఈ నాలుగు గ్రంథాలను కూడా రచించాడు అదే అరణ్య పర్వం అంటే ఏమి అరణ్య పర్వంలో అరణ్య పర్వ శేష భాగాన్ని మాత్రమే రచించాడు అంటే శేష భాగం అంటే ఏమి అరణ్య పర్వంలో మిగిలినటువంటి అరభాగం మిగిలినటువంటి అరభాగం అంటే మిగతా భాగాలను ఎవరు రచించినారు ఆది సభా పర్వాలను నన్నయ్య గారు మొట్టమొదట ఆది కవి నన్నయ్య ఆది సభా పర్వాలను మొత్తము ఆ భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయన్న భారతంలో భారతం ఎన్ని పర్వాలు 18 పర్వాలు భారతము 18 పర్వాలు ఉన్నటువంటి దీనినే భారత మహాభారతం అంటారు ఆ మహాభారతంలో నన్నయ్య మొట్టమొదటిగా ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో సగభాగాన్ని అరణ్య పర్వంలో సగభాగాన్ని రచించాడు తర్వాత అతను అక్కడితో ఆపేశాడు నెక్స్ట్ నన్నయ్య కవిత్రయంలో రెండవ వారు ఉన్నారు కదా నన్నయ్య విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు ఎన్ని పర్వాలు 15 పర్వాలు నన్నయ్య నన్నయ్య తిక్కన తిక్కన 15 పర్వాలను స్వర్గారోహణ ఆది స్వర్గారు విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించినాడు 15 పర్వాలు ఇక్కడ ఆదికి రచించినటువంటి ఆది సభా పర్వాలు 2.5 పర్వాలు మొత్తం 17.5 పర్వాలు మాత్రమే అవుతాయి ఇంకా అరణ్య పర్వ శేషం తిక్కన వదిలిపెట్టినటువంటి అరణ్య పర్వంలో సగభాగం ఉంది కదన్న ఆ సగభాగం పూర్తయితే కదా మనకు 18 పర్వాలు పూర్తి మహాభారతం అయినట్టు కాబట్టి ఇప్పుడు ఆది కవి నన్నయ్య తిక్కన వీళ్ళిద్దరు కూడా రెండు మహాసముద్రాలు లాంటి వాళ్ళు రెండు మహాసముద్రాలు లాంటి వాళ్ళు అన్నమాట రెండు మహాసముద్రాలు కలవాలంటే మధ్యలో వారధి అవసరం మధ్యలో వారధి అవసరం ఈ వారధి ఎవరన్నా సమీర చెప్పిననా వారధి ఎవరు వారధి శ్రీనాథ్ వారధి ఎర్రన అంటే ఎందుకు ఈ అరణ్య పర్వశేషాన్ని పూర్తి చేసి మొత్తం మహాభారతం ఒక గ్రంథంగా రూపొందించినారు ఆ కాబట్టే ఈ ఎర్రనను ఈ రెండు ఇద్దరికి మధ్య రెండు మహాసముద్రాలను కలిపేటటువంటి వారదే ఎర్రప్రగడ ఈ అరణ్య పర్వశేషాన్ని పూర్తి చేస్తాడు ఇప్పుడు రామాయణము మహాభారతాన్ని కానీ రామాయణము ఎర్రన రచించిన రామాయణం ఇప్పుడు ఎక్కడ కూడా లభ్యం కావడం లేదు అంటే దొరకటం లేదు అంటున్నాను అర్థం నెక్స్ట్ బిరుదులన్న ఎర్రనకు రెండు బిరుదులు ఉన్నాయి ఒకటి ప్రబంధ పరమేశ్వరుడు
రెండు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు రెండు శంభుదాసుడు ఎందుకు ఈ బిరుదులు వచ్చినాయి ప్రబంధ పరమేశ్వరుడు అనేటటువంటి బిరుదులు ఎందుకు వచ్చినాయి ఈ ఎర్రన రచించినటువంటి ఈ హరివంశంలో అష్టాదశ వర్ణనలు ఉన్నాయి నాన్న శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని 16వ శతాబ్దం శ్రీకృష్ణ దేవరాయల కాలం ఆ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అనేక వర్ణనలు ఉన్నటువంటి యుగం అదే అన్నమాట అందుకనే ఆ యుగంలో ప్రబంధ పరమేశ్వరుడు అష్టాదశ వర్ణనలు అష్ట అంటే 8 దశ అంటే 10 10 యోగ 8 ఎంత నాన్న 18 చక్కటి చందన చక్కని చెప్పినా నాన్న 18 అష్టాదశ వర్ణనలు అనేక వర్ణనలతో రూపొందించినాడు ఎర్రన తరువాత కాలానికి వర్ణనల వర్ణనలకి మార్గదర్శకుడు ఎర్రనే కాబట్టి అందుకనే ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది ఇంకా చంపుదాసుడు అని బిరుదు ఎందుకుందంటే ఎందుకు వచ్చింది అంటే శివభక్తి ఎక్కువ ఉండేదాని వలన శంభుదాసుడు అనే బిరుదు వచ్చిందన్న ఇది మన కౌపత్యం ఒకసారి మళ్ళీ మనము నెమరు వేసుకున్నాము ఇప్పుడు పద్యాలు చెప్పుకుందాం నాన్న మనకు రెండు పద్యాలు సురుచిర తారకా కుసుమ లాస్ట్ క్లాస్ లో మనకు సుబ్రహ్మణ్యం గారు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి కొమ్మలయ్య పద్యం చెప్తున్నాము దశలను కొమ్మలయ్య అతి దీర్ఘములైన కరంబులం ప్రియం పద్యాన్ని మీకు రాగయుక్తంగా ఎలా పాడాలి అనేది ఇంకొకసారి చూసుకోండి దశలను కొమ్మలయ్య అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెజగగనోది దిక్కి రజనీశ్వరుడున్న తలీల బేట్లు నా ఈ పద్యాన్ని ఏ విధంగా విడగొట్టుకోవాలి ఏ విధంగా మనం పద్యాన్ని విడగొట్టుకోవాలి అదే విధంగా దాన్ని మనం ఈజీగా చక్కగా పద్యాన్ని పదభావన చేసి విడదీసి దాని భావాన్ని ఏ విధంగా మనం ఈజీగా సులభ పద్ధతిలో నేర్చుకోవాలనేది మీకు ఇప్పుడు నేర్పిస్తాను ఒకసారి చూడండి దశలను కొమ్మలయ్య నది దీర్ఘములైన నది దీర్ఘములైన కరంబులన్ కరంబులన్ బ్రియం బెసగగా ప్రియం బెసగగా నూది నిక్కి రజనీశ్వరుడున్నత లీల రజనీశ్వరుడున్నత లీల వేర్చు లీలవేర్చు నాకసమున ఉన్న వేర్చు నాకసమును పేరి నాకసమును పేరి భూరుహము నాకసమును పేరి భూరుహము కాంత నిరంతర
కాంత నిరంతర తారక తారక లసత్ కుసుమ లసత్ కుసుమ చయంబు గోయిట కుకో గోయిట కుకో యనబ్రాకే యనబ్రాకే సముత్సుకాకృతిన్ సముత్సుకాకృతిన్ చూడనా చక్కగా ఈ విధంగా మనము పద్యం పాదభంగం లేకుండా రాసుకోవాలి. అంటే పాదభంగం లేకుండా అంటే ఏ పాదానికి ఆ పాదము. అదే విధంగా మనము ఇక్కడ యతి ప్రాసలు చూసుకోవాలి. మన యతి ప్రాసలు చూసుకుంటే యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు, పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ఈ ప్రాస అక్షరాలు మొదటి పాదంలో ఏదుంటే రెండవ పాదంలో కూడా ప్రాస అక్షరం అదే ఉంటుంది, మూడవ పాదంలో కూడా. చూడండి పద్యపాదంలో ప్రాస అక్షరం రెండవ అక్షరము ఫస్ట్ మొదటి పాదంలో సా, రెండవ పాదంలో సా, మూడవ పాదంలో సా, నాలుగవ పాదంలో సా, ఈ విధంగా ఉంటే మనము ఈ విధంగా రాసుకోగలిగామంటే దీన్ని పాదభంగం లేకుండా రాసినట్టు. ఇప్పుడు ఈ దీన్ని మనం ఏ విధంగా విడదీసి రాసుకోవాలి, చక్కగా ఏ విధంగా విడదీసి రాసుకోవాలనేది మనం ప్రతి పదార్థంలోనైనా ఎప్పుడు కూడా ప్రతి పదార్థంలో క్రియాపదాన్ని చివరగా రాయాలి. క్రియాపదం ఇందులో క్రియాపదం ఏది, బ్రాకెన్ అనేది క్రియాపదం. ప్రతి పదార్థంలో చివరగా క్రియాపదం వస్తుంది. ఇప్పుడు మనము విడగొట్టుకుందాం. ఎట్లా అంటే మనం పద్యానికి నంబర్ మనము రాసుకునే ప్రతి పదార్థం విడగొట్టుకునేటప్పుడు నంబర్ ఇస్తూ వచ్చినామంటే మనం చక్కగా మీరు కూడా ఈజీగా నంబరింగ్ ఇచ్చుకుంటూ రాసినారంటే పద్యాన్ని చాలా ప్రతి పదాన్ని చక్కగా విడదీసి రాసుకోగలుగుతాను. ఇప్పుడు చూడండి, రజనీశ్వరుడు రజనీశ్వరుడు ఇది ఒకటి, రజనీశ్వరుడు అనేది ఒకటే ఒకటి. అదేవిధంగా దశలను రెండు, కొమ్మలు మూడు, ఒయ్య నాలుగు, నదిదీర్ఘములు ఐదు, కరంబులన్ ఆరు, బ్రియం బెసగగన్ ఏడు, నూది ఎనిమిది, నిక్కి తొమ్మిది, ఉన్నత లీలన్ పది, పేర్చు పదకొండు, నాకసమును అంటే ఆకాశమును పన్నెండు, పేరి పదమూడు, భూరుహము పద్నాలుగు, కాంత పదహైదు, నిరంతర పదహారు, తారక పదిహేడు, లసత్ కుసుమ లసత్ కుసుమ లసత్ అంటే మీ లసత్ అనేది పద్దెనిమిది, కుసుమ చేయంబు కుసుమ చేయంబు పంతొమ్మిది, కుసుమ చేయంబు పంతొమ్మిది. నెక్స్ట్ గోయుటకు ఇరవై, గోయుటకు ఇరవై, సముత్సుకాకృతిన్ చూడండి అన్న సముస్తుక సముస్తుకాకృతిన్ సముస్తుక ఇరవై ఒకటి, ఆకృతిన్ ఇరవై రెండు, చివరగా క్రియాపదం అనేది చివరగా రాస్తాం కాబట్టి ఇరవై మూడు. చూడండి చక్కగా మనము ఇది ఇప్పుడు ఈ విధంగా చక్కగా రాసుకున్నాము. దీన్ని ఇప్పుడు ఏ విధంగా మనము విడదీసి ప్రతి పదార్థం రాస్తాం నానా, ఒకసారి చూడండి నాన్న అందరూ చక్కగా. ప్రతి పదార్థం లేదా పద విభాగం అంటారు, ప్రతి పదార్థం లేదా పద విభాగం ఏదైనా ఒకటేనా. రజనీశ్వరుడు మొట్టమొదటి నాన్న, రజనీశ్వరుడు రజనీశ్వరుడు
రజని. రజని ప్లస్ ఈశ్వరుడు, రజని ప్లస్ ఈశ్వరుడు అంటే రజనీశ్వరుడు అంటే ఏమన్నా రాత్రికి ప్రభు అయిన చంద్రుడు, రాత్రికి ప్రభు అయినటువంటి చంద్రుడు. నెక్స్ట్ మన ఒకటైపోయింది, ఇప్పుడు నెక్స్ట్ రెండు దశలను. దశలను అంటే ఏమన్నా దిక్కులను. దశలను అంటే దిక్కులను. మూడు నన కొమ్మలు. కొమ్మలను నెక్స్ట్ అన్న నాలుగు ఒయ్యన్ అంటే చూడనా, ఒయ్య అంటే ఒయ్యన్ నకారము ఇక్కడికి వస్తుంది, నకారము ఒయ్యన్ ఒయ్యన్ అంటే మెల్లగా, ఒయ్యన్ మెల్లగా. నెక్స్ట్ నాలుగు అయిపోయింది అన్న. ఐదు నది దీర్ఘములైన, అతి దీర్ఘములు ప్లస్ అతి దీర్ఘములు ప్లస్ అయినా మిక్కిలి పొడవైనా, ఐదు అయిపోయిందన్నా. మాదేమి కరంబులన్. చూడండి పద్యాన్ని చూస్తూ విడగట్టుకుంటా వస్తే మనకు చక్కగా నంబర్ ప్రకారమే చాలా ఈజీ అవుతుంది నాన్న. బాగా గమనించండి, మీకు కూడా నేను రాసేటప్పుడే మీకు కూడా చక్కగా వచ్చేస్తుంది. కరంబులన్ పొడవైన కిరణాలనే చేతులతో, కిరణాలనే చేతులతో నెక్స్ట్ ఏంటన్నా ప్రియంబెసగగన్ అంటే ప్రియంబు ప్లస్ ఎసగగన్. చూడన్నా విడగొట్టేటప్పుడు పదాన్ని చక్కగా గమనించాలా. ఎసగగన్ ప్రియంబెసగగన్ మిక్కిలి సంతోషంతో. ప్రియంబెసగగన్ అంటే మిక్కిలి ప్రేమతో, నెక్స్ట్ అన్న ఎనిమిదేమి నూది అంటే ఊది. నూది అంటే ఏమన్నా ఊది అంటే ఊది పట్టుకొని ఊది పట్టుకొని. నెక్స్ట్ అన్న నిక్కి తొమ్మిదది నిక్కి పైకి లేచి ఏమన్నా అరుణ ఎక్కడ చూస్తున్నానన్నా బోర్డు వైపు చూడు చక్కగా కూర్చోనన్నా. నిక్కి పైకి లేచి ఏడైపోయింది, తొమ్మిది అయిపోయిందన్నా. పది ఉన్నత లీలన్ అంటే ఎత్తైన విధంగా ఉన్నత లీలన్ ఎత్తైన విధంగా. పది పదకొండు పేర్చు అతిశయించిన
పేర్చుంటే అతిశయించిన ఆకాశము 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 ఆకాశమనే 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 చూడండి ఆకాశము ప్రకృతి ఆకాశము వికృతి మనం ప్రకృతి వికృతులు కూడా నేర్చుకోవచ్చు ఆకాశము వికృతి ఆకాశము ప్రకృతి ఆకాశమనే పేరి అనుపేరి అంటే ఆకాశము అనుపేరి అను పేరి అనే పేరు గల అనే పేరు గల అనే పేరు గల చూడండి 13 అయిపోయింది 14 భూరుహము 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 అంటే ఏమన్నా చెట్టు యొక్క భూరుహము చెట్టు యొక్క నెక్స్ట్ 14 అయిపోయింది కాంత కాంత అంటే ఏమన్నా కాంత అంటే ఇంపైన ఇంపైన నెక్స్ట్ 15 16 నిరంతర నిరంతర చూడన్నా ఎంత చక్కగా వస్తుందో పద విభాగం మనకు నిరంతర అంటే ఏమన్నా మిక్కిలి దగ్గరగా ఉన్నా మిక్కిలి దగ్గరగా ఉన్నా దగ్గరగా ఉన్నా నెక్స్ట్ నాకుడు 16 17 తారక తారక నక్షత్రాలు తారక అంటే నక్షత్రాలు తారకలు అనే అంటే నక్షత్రాలు అనే తారకలనే లసత్ లసత్ చూడన్నా అంటే ఏమి లసత్ అంటే ప్రకాశిస్తున్న లసత్ లసత్ ప్రకాశిస్తున్న లసత్ అంటే ప్రకాశిస్తున్న నెక్స్ట్ కుసుమ చేయంబు 19 నా కుసుమ చేయంబు కుసుమ చేయంబు పుష్పాల యొక్క సమూహము కుసుమ చేయంబు పుష్ప సమూహము పుష్ప సమూహము నెక్స్ట్ కోయుటకు ఎనబరాకి అంటే కోయుటకు ప్లస్ కోయుటకు ఎనబరాకి కోయుటకు కోయుటకు ప్లస్ ఒకో ప్లస్ అనన్ ఒకో ప్లస్ అనన్ అంటే ఏమన్నా కోయటానికి కోయటానికి కోయటకు ప్లస్ ఒకో అనగా అంటే కోయటక అన్నట్లుగా కోయడానిక అన్నట్లుగా కోయటానిక అన్నట్లుగా నెక్స్ట్ నా 20 అయిపోయింది 21 సమస్తుక కృతిన్ సమస్తుక 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 అంటే ఏమన్నా సమస్తుక అంటే ఆసక్తి గల సమస్తుక అంటే ఆసక్తి గల ఆకృతిన్ చూడన్న ఆకృతిన్ ఆకృతిన్ అంటే ఆకారంతో ఆకృతిన్ అంటే ఆకారంతో 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 లాస్ట్ 20 23 అన్న చివరిగా
క్రియాపదాన్ని రాసుకోవాలని చెప్పినాం. ప్రాకెన్, ప్రాకెన్, ప్రాకెన్ అంటే వ్యాపించింది, వెన్నెల విస్తరించింది లేదా వ్యాపించింది అర్థం నానా, వ్యాపించింది. చూడండి ఎంత చక్కగా మనము ప్రతి పదార్థం మనకు పద విభాగాన్ని ఎంత బాగా విడగొట్టుకున్నామో, చక్కగా విడగొట్టుకున్నాము. ఈ విధంగా చక్కగా విడగొట్టుకొని చూడండి మళ్ళీ ఒకసారి ప్రతి పదార్థం చూడండి. రజనీశ్వరుడు, రజనీ ప్లస్ ఈశ్వరుడు, రజనీశ్వరుడు. సవర్ణ దీర్ఘ సంధిన మన సంధులు సమాసాలు ప్రకృతి వికృతులు కూడా నేర్చుకుంటాము. రజనీశ్వరుడు, రజనీ ప్లస్ ఈశ్వరుడు. పూర్వపదంలో చివరక్షరము, పరపదంలో మొదలక్షరం. పూర్వపదంలో చివరక్షరం ఈ ఉంది, పరపదంలో మొదలక్షరం ఈ ఉంది. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే క్రమముగా సవర్ణ దీర్ఘమే కాదేశ మగ్ను. కాబట్టి ఏ సంధిన సవర్ణ దీర్ఘ సంధి. రజనీశ్వరుడు రాత్రికి ప్రభు అయినటువంటి చంద్రుడు. దశలను, కొమ్మలను, అదేవిధంగా కొమ్మలు దశలను, దిక్కులను, కొమ్మలు కొమ్మలను, వయ్యన్ మెల్లగా, అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైనటువంటి కరంబులన్ కిరణాలనే చేతులతో, ప్రియంబు ప్లస్ ఎసగగన్ మిక్కిలి ప్రేమతో, ఊది పట్టుకొని నిక్కి పైకి లేచి ఉన్నత లీలం ఎత్తైన విధంగా పేర్చు అతిశయించిన ఆకాశము ఆకాశమనే అనుపేరి అను అనే పేరు గల భూరుహము చెట్టు యొక్క కాంత ఇంపైన నిరంతర మిక్కిలి దగ్గరగా ఉన్నటువంటి తారక నక్షత్రాలనే లసత్ ప్రకాశిస్తున్నటువంటి కుసుమ చేయంబు పుష్ప సమూహాన్ని కోయటకున్ ప్లస్ ఒకో ప్లస్ అనన్ కోయటక కోయడానిక అన్నట్లుగా సమస్తుకాకృతి, సమస్తుకా ప్లస్ ఆకృతి, సమస్తుకాకృతి. సమస్తుక అంటే ఆసక్తి గల, ఆకృతి ఆకారంతో. ప్రాకెన్ అంటే వ్యాపించింది, వెన్నెల ఈ విధంగా వ్యాపించింది నానా. చక్కగా ఈ విధంగా నంబరింగ్ ఇచ్చుకొని నంబర్ ప్రకారం మీరు రాసుకోగలిగినా అంటే ఈజీగా ప్రతి పదార్థాన్ని రాయగలనన్నా. ఇప్పుడు ఈ పద్య భావాన్ని కూడా ఒకసారి చక్కగా రాయడానికి స్థలం లేదు అక్కడ, చక్కగా పద్య భావాన్ని కూడా చెప్పేస్తాను చూడండి. దిక్కులనే కొమ్మలతో, దిక్కులనే కొమ్మలతో, వెలుగులేనే కాంతులతో, వెలుగులేనే చుక్కలనే పువ్వులతో, పెద్ద చెట్టులాగా ఆకాశం కనిపిస్తుంది నాన్న, పెద్ద చెట్టులాగా ఆకాశము కనిపిస్తుంది. తన పొడవైనటువంటి చేతులతో అంటే ఆ చంద్రుడు తన కిరణాలు, కిరణాలనే చేతులుగా చెప్తున్నాను నాన్న ఇక్కడ, ఆ కిరణాలనే చేతులతో, ఆ చక్కటి పొడవైన చేతులతో ఆ పూలను అందుకునేదానిక, అందుకోవడానిక అన్నట్లుగా చంద్రుడు విజృంభించాడు. చంద్రుడు విజృంభించాడు అంటే చంద్రుని కాంతి. దీని అర్థం ఏమన్నా, చంద్రుని కాంతి ఆకాశమంతా వ్యాపించింది, చంద్రుని కాంతి ఆకాశమంతా వ్యాపించింది అని అర్థం. ఇందులో నానా ఊహ, ఊహిస్తున్నారు, ప్రతిదీ కూడా ఊహుంది ఈ పద్యంలో. ఏ అలంకారం ఉందంటే అలంకారాలు కూడా మనం నేర్చుకుందాం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహ ప్రధానమైన దాన్ని ఉత్ప్రేక్ష అంటారు, ఊహ ప్రధానమైన దాన్ని ఉత్ప్రేక్ష అంటారు. కాబట్టి ఇందులో ఉత్ప్రేక్ష అలంకారం గలదన ఈ పద్యం ఇచ్చి ఏ పాదం ఇచ్చినా కూడా ఇందులో ఏ అలంకారం ఉందో ఆ అలంకారాన్ని లక్షణ సమన్వయం చేయండి అని అడుగుతారు. ఏ పాదం ఇచ్చినా కూడా ఇందులో ఉత్ప్రేక్ష అలంకారం గలదు అని రాసి దానికి లక్షణ సమన్వయం అంటే ఊహ ప్రధానమైన దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారని రాస్తే చక్కగా మీకు 1 మార్కు, 2 మార్కులకు. బిట్ పేపర్లో అయితే 1 మార్కు అడుగుతారు, మామూలుగా మనం స్లిప్ టెస్ట్ పెడితే 2 మార్కులకు మీకు ఉదాహరణ రాయమని ఇస్తాం నాన్న. చక్కగా మీరు 2 మార్కులు సంపాదించుకుంటారు. నెక్స్ట్ మనకు 3 పద్యాలు సురుచిర తారక కుసుమ మేడం చెప్పారు. ఇప్పుడు దశలను కొమ్మలై నేర్చుకున్నాము. మనకి ఇంకా వడిగొని రేకులు ఉప్పుతిలా ఉంది నాన్న. ఇందులో ప్రతి పదార్థానికి కంఠస్థ పద్యానికి ఇచ్చేటటువంటిది మనకు ఈ 2వ పద్యము వడిగొని రేకులు ఉప్పుతిలా. ఈ పద్యాన్ని ఇప్పుడు మనము చెప్పుకుందాం. అందరు రాసుకున్నారన్నా, చక్కగా రాసుకోండి. మీకు చాలా ఈజీగా గుట్టి గుర్తులతో నేర్పుతున్నా,
చాలా ఈజీగా గుడ్డి గుర్తుగా ఈ విధంగా నంబరింగ్ ఇచ్చుకుంటూ రాసుకుంటూ వచ్చినారంటే మీరు చక్కగా కూడా నాలుగు మార్కులు సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు రెండో పద్యాన్ని చెప్పుకుందాం. ఒకసారి అందరూ చక్కగా కూర్చోండి, వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టాలి. ఎందుకు చప్పట్లు కొట్టాలని చెప్పినాను చెప్పండి. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పినాను, మనకు 72,000 నాడులు ఉంటాయి. మన శరీరంలో 72,000 నాడులు ఎక్కడుంటాయంటే మనకు అరచేతుల్లో ఉంటాయి. అరచేతులు, అందుకే చప్పట్లు కొడితే మీ మొత్తం బాడీ అంతా కూడా ఉత్తేజితమై చాలా హుషారుగా ఉంటారు నాన్న, చాలా హుషారుగా ఉంటారు. అందుకే గట్టిగా చప్పట్లు కొట్టండి నాన్న. అందరు కూడా గట్టిగా, అట్లేనా వినపల్లా, అట్లేనా గట్టిగా. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుంది నాన్న, బ్లడ్ సర్క్యులేషను. కాబట్టి మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, అందరూ హుషారుగా ఉండండి. ఇప్పుడు చివరిగా మన ప్రతిభదత్తానికి ఇచ్చేటటువంటి కంఠస్థ పద్యం స్టార్ గుర్తుంటాయి నాన్న, ఈ పద్యాన్ని మనము చెప్పుకుందాం. వాడి ఇగోని రాసేసి పద్యం మనం చెప్పుకుందాం. వడిగొని రేగులుప్పు తిల వడిగొని రేగులుప్పు తిల వాలిన కేసర ముల్దలిప్ప వాలిన కేసరముల్ వాలిన కేసర ముల్దలిప్ప బుప్పొడి దళమిక్కి బుప్పొడి దళమిక్కి బుప్పొడి దళమిక్కి తేనియలు పొంగి తేనియలు పొంగి తరంగలుగా జలంగి తరంగలుగా జలంగి తరంగలుగా జలంగి పైబడు పైబడు నెలదేటి దాటులకు పైబడి నెలదేటు దాటులకు బండూలై బండూలై నవసౌరభంబులు గడుగా నవసౌరభంబులు నవసౌరభంబులు గడుగా నవసౌరభంబులు గడుగా నుల్లసిల్లె ఘనకైరవ చండము ఘనకైరవ ఘనకైరవ చండము నిండు వెన్నెలం నిండు వెన్నెలను నన్న. ఈ విధంగా చక్కగా ఏ పాదానికి ఆ పాదము, నాలుగు పాదాలు కూడా పదభంగం లేకుండా ఈ విధంగా పద్యాన్ని రాసుకోవాలా? మీకు పదభంగం లేకుండా పద్యాన్ని పూరించి భావాన్ని రాయమని ఇస్తారు, నాలుగు మార్కులు వస్తాయి. ఈ విధంగా మనము ప్రాసాక్షరం చూసుకున్నామంటే నాలుగు పాదాలన్నా చూడండి నాన్న. ప్రాసాక్షరం మొదటి పాదంలోటి, రెండవ పాదంలోటి, మూడవ పాదంలోటి, నాలుగవ పాదంలోటి, అంటే ఒకే వర్ణానికి సంబంధించినటువంటిది. డా కావచ్చు, టీ కావచ్చు, డు కావచ్చు, ఒకే వర్ణానికి సంబంధించి ఉంటే దాన్ని ప్రాస పదభంగం లేకుండా మనము రాసుకున్నట్టు మనకు చక్కగా నాలుగు మార్కులు, నాలుగు మార్కులు యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి నాన్న ఈ విధంగా రాస్తే. ఇప్పుడు ఈ దీన్ని ఒకసారి పద్యాన్ని అందరు కూడా భావయుక్తంగా రాగయుక్తంగా ఏ విధంగా చదవాలని చెప్తాను. అందరు చూసుకున్నాను పేజ్ నెంబర్ ది పేజ్ నెంబర్ చూసుకున్నాను 38 ఏడవ పద్యం చూడన్నా.
వడిగొని రేకులు పొతిలవాలి నకేసర ముల్దలిప్ప గుప్పొడి దళమెక్కి తేనియలు తరంగలుగా పొంగి జలంగి పైబడు నెలదేటి దాటులకు బండులై నవ సౌరభంబులు గడువు గనుల్ల సిల్లె ఘన కైరవ షండము నిండు మళ్ళీ ఒకసారి చూసుకోండి అన్న. వడిగొని రేకులు పుతిలవాలి నకేసర ముల్దలిప్ప బుప్పొడి దళమెక్కి తేనియలు పొంగి జలంగలుగా జతరంగలుగా జలంగి బైబడు నెలదేటి దాటులకు బండూలై నవ సౌరభంబు లుగ్గడు గనుల్ల సిల్లె ఘన కైరవ చండము నిండు. చూడన్న ఎంత చక్కగా వెన్నెల విస్తరించింది అనేది ఈ పద్యంలో ఏ విధంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు నాన్న, ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా ప్రతిపదార్థాన్ని మనము ఏ విధంగా పదవిభాగం చేయాలని చెప్పేది పదే ప్రతిపదార్థం ఈజీగా మీకు నేర్పిస్తాను. చక్కగా గమనిస్తూ ఉండండి. ప్రతి పదార్థం చూడన్న, ఫస్ట్ ఏ విధంగా అయితే మనము దశలను కొమ్ముల యొక్క నంబరింగ్ ఇచ్చుకొని పదవిభాగాన్ని విడగొట్టుకున్నామో అదే విధంగా ఇది కూడా, మనము అదే విధంగా పదవిభాగాన్ని విడిపెట్టుకోవాలన్నా. ఇప్పుడు క్రియాపదాన్ని మనము చివరిలో రాసుకోవాలని చెప్పినాం. ఈ పద్యంలో మనకు క్రియాపదం ఏదంటే నాలుగవ పదంలో ఉల్లసిల్లెన్ అనేది క్రియాపదము. ఉల్లసిల్లెన్ అంటే క్రియాపదం. అది చివరిలో ప్రతి పదార్థంలో చివరిలో రావాలన్న. ఇప్పుడు మొట్టమొదటిగా ఇది చివరంటే లాస్ట్ పద, లాస్ట్ నంబర్ వస్తుంది దీనికి. ఇప్పుడు నంబర్లు ఇస్తూ వస్తాం నాన్న. ఘన ఒకటి, కైరవము రెండు, షండము మూడు, మిండు వెన్నెలన్ నాలుగు, దక్షిణన వడిగొని ఐదు, రేకులు ఆరు, ఉప్పు తిలన్ ఏడు, ఉప్పు తిలం వాలిన ఎనిమిది, కేసరములు తొమ్మిది, తలిప్పన్ పది, ఉప్పొడి పదకొండు, తలమెక్కి పన్నెండు, తేనియలు పదమూడు, పొంగి పద్నాలుగు, తరంగలుగా పదహైదు, జలంగి పదహారు, పైబడు పదిహేడు, నెలదేటి దాటులు నెలదేటి పద్దెనిమిది, దాటులు పంతొమ్మిది, బండులై ఇరవై, బండులై నవసౌరభమ్ములు ఇరవై ఒకటి, నవసౌరభమ్ములు ఇరవై ఒకటి, ఉగ్గడుగా ఏముంటుందన్న ఇంకా నవసౌరభమ్ములు ఇరవై ఒకటి, ఉగ్గడుగా ఇరవై రెండు. నెక్స్ట్ లాస్ట్ ఏమన్నా ఉల్లసిల్లెని క్రియాపదము ఇరవై మూడు పదాలతో మనము ప్రతి పదార్థాన్ని విడగొట్టుకుంటాం నాన్న. ఇప్పుడు ఒక్కొక్క పదమే మనము రాసుకుంటూ వద్దాం నాన్న, ఒక్కొక్క పదమే రాసుకుంటూ వద్దాం మనం. ఇప్పుడు చూడండి చక్కగా మీకు ఇక చాలా ఈజీగా ఉండే విధంగా. ఘన, ఘన నెక్స్ట్ రెండు, కైరవము, కైరవము మూడున, షండము, షండము నాలుగు, నిండు వెన్నెలన్, వెన్నెలన్ నిండు వెన్నెలన్, లక్షణ ఐదు, వడిగుని, వడిగుని నెక్స్ట్ రేకులు ఆరు, రేకులు నెక్స్ట్ నా ఉప్పు తిలన్ ఏడు, ఉప్పతిలన్ వాలిన వాలిన నెక్స్ట్ నా వాలిన ఎనిమిది, తొమ్మిది కేసరముల్, కేసరముల్
దకారము తకారంగా మారుతుంది నాన్న. దలిప తలిప తలిప పుప్పొడి కాస బుకారం వచ్చేసి పకారంగా మారుతుంది నాన్న. పుప్పొడి పుప్పొడి. నెక్స్ట్ అన్న 12 దలమెక్కి అంటే దలమెక్కి దలమెక్కి. నెక్స్ట్ అన్న 13 తేనియలు తేనియలు. నెక్స్ట్ అన్న తేనియలు అయిపోతుంటే పొంగి. సమీరా చెప్పునా పొంగి పొంగి. 14 15 తరంగలుగా తరంగలుగా తరంగలుగా. నెక్స్ట్ అన్న 16 జలంగి. జకారం కాస్త చకారంగా మారుతుంది నాన్న. చలంగి చలంగి. పైబడు పైబడు. తమ పైకి వస్తున్నటువంటి పైబడు. నెలతేటి అంటే ఎలతేటి అంటే లేత తుమ్మెదలు నాన్న. ఎలతేటి. దాటువులు దాటువులు. తుమ్మెదలు దాటువులు. బండువులై బండువులు ప్లస్ ఐ. బండువులు ప్లస్ ఐ బండువులై. నవసౌరభములు నవసౌరభంబులు. నెక్స్ట్ నాన్న ఉగ్గడుగా 22 ఉగ్గడుగా. ఉగ్గడుగా అంటే ఇక్కడ ఉత్వసంధి వస్తుంది నాన్న. ఉగ్గడుగా ఇక్కడ ఉత్వసంధి వస్తుంది. ఉగ్గడుగా 22 23 నాన్న చివరిగా ఉల్లసిల్లెన్ 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 ఉల్లసిల్లెన్. ఇప్పుడు వీటికి అర్థాలు రాస్తాను నాన్న చక్కగా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఘన అంటే ఒకటోది ఘన గొప్పదైన. ఘన అంటే గొప్పదైన. కైరవము కాలువ పూలు. షండము సముదాయము సమూహము. షండము అంటే నాన్న సమూహము. కీర్తి చూస్తానవా. నిండు వెన్నెలన్ నిండు వెన్నెలలో. నిండు వెన్నెలలో. వడిగొని వేగం కలిగి. వడిగొని వేగం కలిగి. రేకులు పూల రేకులు. పూల రేకులు. ఉప్పు తిలన్ ఉప్పతిలన్. విచ్చుకొనగా విచ్చుకొనగా. వాలిన వాలినటువంటి. వాలిన అంటే వాలినటువంటి. కేసరములు కేసరాలు అంటే ఏమన్నా. కేసరములు అంటే ఆ తామర పువ్వులో ఉన్నటువంటి చుట్టూ రేకులు ఉంటాయి నాన్న. తామర పువ్వులో చుట్టూ రేకులు ఉంటాయి. మధ్యలో దుద్దు ఉంటుంది నాన్న. తామర దుద్దు అంటారు దాన్ని. ఆ దాన్నే ఇక్కడ కేసరములు అంటే ఆ తామర దుద్దులో ఉన్నటువంటి కేసరాలు. కింజల్కములు అంటారు దాన్ని. కింజల్కములు కింజల్కములు. కేసరములు అంటే తలిప్ప తలిప్పన్ తలిప్పన్. తల ఎత్తి కనపడగా తల ఎత్తి కనపడగా. తల ఎత్తి కనపడగా. పుప్పొడి పుప్పొడి అంటే వాటిపైన ఆ కేసరాల పైన ఉన్నటువంటి ఆ పచ్చని పుప్పొడి నాన్న. పుప్పొడి
నెక్స్ట్ అన్న తలమెక్కి దళమెక్కి 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 దళసరి అయ్యి అంటే మందంగా దళసరి అయ్యి దళసరి అయ్యి తేనియలు మకరందాలు పూలలో ఉండేటటువంటి ఆ రేకుల్లో తుత్తు మీద ఉన్నటువంటి తామర తుత్తు పైన ఉన్నటువంటి ఆ కింజల కమల్లో ఉన్నటువంటి వా తేనియలు ఉంటాయి నాన్న అవి వాటిని మకరందాలు అంటారు మకరందాలు నెక్స్ట్ నాన్న పొంగి విచ్చి అంటే పొంగి తరంగాలుగా కెరటాలుగా అంటే అలలు వస్తాయి కదా నాన్న సముద్రంలో ఆ విధంగా ఆ తేనెలు ఆ తామర దుద్దుపైన తేనెలు తేనెలు మకరందాలు తరంగాలుగా కెరటాలుగా పొంగుతున్నాయి చలంగి విజృంభించి చలంగి విజృంభించి నేషన పైపడు తమపై వస్తున్న తమపై ఏంటి వస్తున్నాయి నాన్న తమపైకి అంటే ఇక్కడ తమపై అంటే ఏమి కలువ పూలు ఆ కలువ పూల మీదకి ఏమొస్తున్నాయి లేత తుమ్మెదలు వస్తున్నాయి నాన్న కాబట్టి పైపడు అంటే తమపై వస్తున్న తమపైకి వస్తున్న ఎలతేటి లేత తుమ్మెదలు లేత తుమ్మెదలు లేత తుమ్మెదలు ఎలతేటి లేత తుమ్మెదలు యొక్క దాటువులు దాటువులు నాన్న గుంపులు అంటే గుంపులు గుంపులుగా దాటువులు గుంపులు అంటే గుంపులు గుంపులుగా వచ్చి వాళ్తున్నాయి పండులై అంటే పండుగ చేస్తున్నాయి నాన్న అంటే పండుగ పండుగ చేస్తున్నాయి అన్నమాట పండుగ చేసే విధంగా పండుగ చేసే విధంగా నవసవర బొమ్మలు అంటే కొత్త పండుగలు నాన్న నవ కొత్త పరిమళాలు నవ అంటే కొత్త నాన్న సౌర బొమ్మ అంటే సువాసన అంటే వాటినే కొత్త పరిమళాలు కొత్త పరిమళాలు నవసౌర బొమ్మలు అంటే కొత్త పరిమళాలు ఉగ్గడుగన్ ఉగ్గడుగా మిక్కిలి అధికంగా ఎక్కువగా మిక్కిలి అధికంగా లేదా ఎక్కువగా మిక్కిలి అధికంగా చివరగానన ఉల్లసిల్లెన్ బయలుదేరాయి ఉల్లసిల్లెన్ అంటే బయలుదేరాయి ఉల్లసిల్లెన్ బయలుదేరాయి చూడండి ఎంత చక్కగా ఈ పద్యంలో మనకు భావము ఎంత చక్కటి ప్రతి పదార్థాన్ని మనం ఈ నంబరింగ్ ఇచ్చుకునే దాని వల్ల ఎంత చక్కగా ప్రతి పదార్థం రాసుకోగలిగాము మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం చూడన్న ఘన గొప్పదైనటువంటి కైరవము కలువు పూల యొక్క షండము సమూహము నిండు వెన్నెలన్ నిండు వెన్నెలలో వడిగొని వేగం కలిగి వేగంతో రేకులు పూల రేకులు ఉప్పు తిలన్ అంటే విచ్చుకొనగా ఈ విధంగా పూల రేకులు విచ్చుకొనగా కలువు పూల రేకులు వాలిన వాలినటువంటి అంటే వాలిపోయినటువంటి కేసరములు అంటే ఆ తామర దుద్దు చుట్టూ ఉన్నటువంటి రేకులు వాటి మధ్యలో ఉన్న దానిలను కేసరములు అంటారు వాటిని కింజల్ కమలు అంటారు నాన్న కింజల్ కమలు తలెప్ప తల ఎత్తుకున్న విధంగా అంటే వాలిపోయినటువంటి రేకులు మళ్ళా విచ్చుకున్న విధంగా పుప్పొడి ఆ దుద్దులో ఉన్నటువంటి మధ్యలో ఆ పుప్పొడి పచ్చగా మనం ఇట్లా ముట్టుకుంటే చేతికంతా మెత్తుకుంటుంది నాన్న ఆ దానిని పుప్పొడి అంటారు తలమెక్కి అంటే దళసరి అయ్యి బాగా ఆ రేకుల మీద పుప్పుడి పడి ఆ రేకులు మందమయ్యి తేనీయలు అంటే మకరందాలు వాటిలో తేనెలు పొంగుతున్నాయన్నమాట మకరందాలు పొంగి అంటే పొంగి తరంగలుగా కెనటాలుగా అంటే అలలు అలలుగా అంటే విజృంభించలంగి అంటే విజృంభించి పైబడు తమ పైకి వస్తున్నటువంటి ఎలతేటి లేత తుమ్మెదలు దాటువులు అంటే గుంపులు గుంపులుగా వస్తున్నాయి తుమ్మెదలన ఎట్లా వస్తున్నాయంటే బండువులు ప్లస్ అయి బండువులు అంటే పండుగ చేసే విధంగా నవసౌర బొమ్మలు అంటే కొత్త వాటిల్లో ఆ తామర పువ్వులో ఆ తేనీయల్లో ఉన్నటువంటి కొత్త నవసౌర బొమ్మలు
అటువంటి కొత్తటి సువాసనలు పరిమళాలు ఉగ్గడవును మిక్కిలే మిక్కిలే అధికంగా ఉల్లసిల్లన్ బయలుదేరైనా ఈ విధంగా మనము భావం ఒకసారి చక్కగా భావం రాసేద్దాము. భావానికి 2 మార్కులు, పద్యానికి 2 మార్కులు, 4 మార్కులు ఇస్తాను నాన్న. కాబట్టి చూడండి, ఆ నిండు వెన్నెలలో కలువల రేకులు బాగా విచ్చుకున్నాయి, బాగా విచ్చుకున్నాయి. వాలిన కేసరాలు తలెత్తాయి, వాలినటువంటి కేసరాలు కింజల కమలు కేసరాలు తలెత్తాయి, వాలిన కేసరాలు తలెత్తాయి. పుప్పొడితో రేకులు దలసరి అయి పుప్పొడితో రేకులు దలసరి అయి రేకులు పుప్పొడితో రేకులు దలసరి అయి తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. కెరటాలుగా విజృంభించాయి నాన్న. ఆ విధంగా కెరటాలుగా విజృంభించి కలువల పైన వాలేటటువంటి ఆ 9 గుంపులకు పండుగ చేస్తూ కొత్త సువాసనలు వెదజల్లుతూ ఆ తేనెలన్నీ కూడా చక్కగా బయలుదేరాయి నాన్న. ఇది మన ప్రతి పదార్థము పద్యము. ఇంతటితో మనకు అయిపోయింది ఈ పాఠంలో. ఈ 3 పద్యాలు మీరు ప్రతి పదార్థాలు భావాలు కంఠస్థం చేయాల్సినటువంటివి. చక్కగా మీరు 8 మార్కులు సంపాదించుకునేటటువంటి 3 పద్యాలు భావాలు ప్రతి పదార్థాలు నేర్చుకుంటే చివరిగానన్నా మనము ఒక భావం మీకు 2nd పేపర్లో 2nd పేపర్లో భావానికి ఇస్తారు. ఆ భావానికి వచ్చే పద్యాన్ని ఒకసారి చెప్పుకొని మనము ఈ తరగతిని ఈ క్లాసు ముగించుకుందాం నానా. చూడండి చివరిగా, పొదలి పొదలి చదల పొంగారి బొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి యాపిడుతేంద్రు చంద్రికాంబోది అఖిలంబు నీట నిటలముగ నిటవుడిచే. మళ్ళీ ఒకసారి చూడన్న, చక్కగా 4 మార్కులు ఇస్తానన్న. దీనికి భావం రాస్తే 2nd పేపర్లో ఇస్తారు మీకు, 2nd పేపర్లో పబ్లిక్ ఎగ్జామ్లో 2nd పేపర్లో. ఈ భావం నేర్చుకున్నానంటే కదా చక్కగా మీకు 4 మార్కులు సంపాదించుకుంటారు. పోతల్లి పోతల్లి చదల బొంగారి బొంగారి మున్మించి మించి దిశలు ముంచి ముంచి యపినుతేంద్రు చంద్రికాంబోది అఖిలంబు నీట నిటలముగా నిట ఒడిచే. చూడన్న, ఎంత బాగా అంటే ఎంత చక్కగా ఉందంటే ఇది ఆకాశంలో వ్యాపించి చూడండి ఎంత చక్కగా చెప్పినారంటే ఈ పద్యానికి భావము చాలా బాగా. చంద్రుడు పొదలి పొదలి చదల పొంగారి పొంగారి అంటే ఆకాశంలో మొత్తం వ్యాపించి పొంగారి పొంగారి మించి మించి బాగా ఆకాశాన్ని అంతటా ముంచెత్తేస్తూ బాగా మెరుస్తూ దిక్కులంతా కూడా ముంచెత్తి వెన్నెల అనేటటువంటి సముద్ర జలం నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడన్న. ఇది ఈ పద్యానికి భావము. మీరు కనుక ఈ పద్యం భావం నేర్చుకోగలిగినారంటే 4 మార్కులు వస్తాయి. మనకి ఆ కలువ పూలు, మనము ఈ పుష్పాన్నే కలువ పూలు అనుకుందాం, ఈ పుష్పాన్నే మనం కలువ పువ్వుగా భావిద్దాము. చాలా చక్కగా అందరూ చూడండి, మా కీర్తన అరుణ వందన చూడండి, చిన్నరాణి అందరు కూడా గమనించండి. దీన్ని నందిని, ఇది తామర పూలు, వీటినే రేకులు అంటారు నాన్న. వీటిని ఈ మధ్యలో ఉన్నదాన్ని కేసరములు అంటారు.
కమలు అంటే కేసరములు అంటే కేసరములు అంటే కింజల కమలు వీటినే అంటారన్న వీటిపైనే తేనెలు వాలి తుమ్మెదలు వాలి ఆ తేనెను తయారు చేసుకుంటాయన్న తేనెను తీసుకుంటాయి ఇందులో తేనె ఉంటుంది ఈ తామర దుద్దుపైన తేనె ఉంటుందన్న ఈ తామర దుద్దునే కింజల కమలు ఒకసారి మళ్ళీ చక్కగా చూడండి నాన్న ఈ వీటినే కింజల కమలు అంటారు ఆ ఇంతటితో మన ఈ క్లాస్ చివరగా గురు గురించి ఒక చిన్న కథని చెప్పుకొని మనము ఈ క్లాస్ ముగిద్దాం నానా చివరగా ఒక చిన్న కథ చివరగా ఏమంటే దత్తాత్రేయుడి గురించి చెప్పుకుందాం దత్తాత్రేయుడు అదే విధంగా స్వామి వివేకానంద స్వామి వివేకానంద కూడా గురు ఉన్నారు కదా ఎవరన్నా స్వామి వివేకానంద గురువు చెప్పండి అమ్మో నందిని చెప్పింది చాలా చక్కగా క్లాస్ కొట్టారు నానా ఆ ఎవరు రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస ఇప్పుడు చిన్నగా ఒక కథతో ముగిస్తాం దత్తాత్రేయుని విశ్వానికి గురువుగా అంటే విశ్వం అంటే ఏమన్నా ప్రపంచం విశ్వం అంటే ప్రపంచం ప్రపంచానికి గురువుగా భావిస్తారు ఎవరిని దత్తాత్రేయుడు విశ్వం మధ్యలో గురువు ఉంటాడు విశ్వం మధ్యలో గురువు ఉంటాడన్న ఆయనలోనే విశ్వం ఉంటుంది ఆ గురువులోనే విశ్వం ఉంటుంది విశ్వం మధ్యలో గురువు ఉంటాడు ఆ విశ్వంలో ఆ ఆయనలో అందులో ఆయనలోనే ఏముంటుంది విశ్వం ఉంటుంది అవతార పురుషులు అయినటువంటి శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణుడు కూడా గురువులు ఉన్నారు నాన్న శ్రీరామచంద్రుడి గురువు ఎవరు ఎవరన్నా అబ్బా చక్కగా చెప్పినా నాన్న లావణ్య చక్కగా చెప్పింది ఎవరు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడి గురువు ఆ విధంగా గురువులు ఉన్నారు అందుకే గురు మహిమ వర్ణనకు అతీతం గురువును వర్ణించడం అనేది నిజంగా సాధ్యం కానిదటువంటిది వర్ణనకు అతీతమైనటువంటిది ఆ శక్తి అంతా కూడా అత్యద్భుతమైనటువంటిది నాన్న ఇప్పుడు దత్తాత్రేయుడు అయిపోయింది రామకృష్ణ పరమహంస వివేకానంద గురించి ఒక చిన్న నాలుగు లైన్లలో మనం కథ చెప్పుకొని ఈ క్లాస్ ముగిద్దాం నాన్న ఎవరైనా సరే అంటే వివేకానందుడు చెప్తారంట ఎవరైనా సరే మీరు నా గురువును అంటే ఎవరు నా గురువా ఇక్కడ వివేకానందని గురువు ఎవరు రామకృష్ణ పరమహంస గారు నా గురువును నా గురుదేవుణ్ణి ఎవరైనా కూడా అర్చిస్తే అంటే నా గురుదేవుని పూజిస్తే సర్వోత్కృష్ణులుగా మారుతారు ఆయన సాన్నిధ్యంలో వారు పరిపూర్ణత్వాన్ని పొందుతారు సంతరించుకుంటారు అని చెప్పేసి వివేకానందుడు చక్కగా చెప్తున్నాడు నా గురువు నోటి నుంచి ఎన్నడైనా ఒక్కరోజైనా ఒక్క మాటైనా ఏదైనా కలుషితమైన మాట కానీ లేదా ఏ చెడు మాట అయినా వచ్చిందా అంటే ఎప్పుడు కూడా నా గురువు నోటి నుండి చెడు మాట కానీ కలుషితమైన మాట కానీ ఒక్క చిన్న మాట కూడా చెడును చూడటం కానీ దాని గురించి మాట్లాడటం కానీ నా గురువు ఇంతవరకు కనీసం ఆలోచించడం కూడా నా గురువుకు తెలీదు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారన్న ఇక్కడ రామకృష్ణ పరమహంస గురించి వివేకానందుడు చెప్తున్నాడు వివేకానందుని యొక్క గురువు అందుకే ఆయనకు ఎప్పుడు మంచే కనిపిస్తుంది అంటే రామకృష్ణ పరమహంసకి ఎప్పుడు కూడా చెడు ఎక్కడ మాట్లాడు వినడు కనిపించదంట అసలు చెడే కనిపించదంట ఎప్పుడు కూడా మంచే కనిపిస్తుందంట ఆ విధంగా అటువంటి వారి యొక్క సాన్నిధ్యంలో ఆ గురువు యొక్క సాన్నిధ్యంలో రామకృష్ణ పరమహంస సాన్నిధ్యంలో ఆ వివేకానందులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా పరివ్యాపితమైన అన్న మనకి ఏ విధంగా అయితే వెన్నెల ఆకాశం అంతా పరివ్యాపితమైందో ఆ స్వామి వివేకానంద కూడా వాళ్ళ గురువు యొక్క ఆధ్వర్యంలో అంతా ప్రపంచమంతా కూడా విశ్వానికంతా కూడా ఎరుకైనటువంటి వాడు స్వామి వివేకానంద కాబట్టి అందరూ ఎప్పుడు కూడా మనకు విద్య నేర్పినటువంటి గురును మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే జ్ఞానసిద్ధిని విద్యను అందించేటటువంటి వాళ్ళు గురువులు కాబట్టి అటువంటి గురువుని ఎప్పుడు కూడా మనం మర్చిపోరాదు ఆ గురువు చెప్పినట్టు విని గురువు అడుగుజాడల్లో నడుచుకుంటే మనం కూడా స్వామి వివేకానందంత వాళ్ళైతాము దత్తాత్రేయునంతటి వాళ్ళైతాము ఓషో కబీర్ దాసు వాళ్ళ రామకృష్ణ పరమహంస అంతటి వాళ్ళు మీరు కూడా కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా అందరినీ కోరుకుంటూ ఇంతటితో మన క్లాస్ ముగిస్తున్నాను నాన్న జై హింద్ నాన్న